ఆర్బీఐ తీసుకొచ్చిన ఈ రూపీ లేదా డిజిటల్ రూపీ ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టు కింద రన్ అవుతోంది. ప్రస్తుతం అందరికీ యాక్సెస్ ఇవ్వలేదు, కొందరికి ఆ ఛాన్స్ దొరికింది. అయితే త్వరలోనే అందరికీ అందుబాటులోకి వస్తుంది. యూపీఐ తరహాలోనే దీన్ని కూడా చాలా సింపుల్గా ఉపయోగించవచ్చు. ఈ రూపీ అంటే డిజిటల్ ఫార్మాట్లో ఉన్న డబ్బు. ఇది క్రిప్టో కరెన్సీ కాదు. క్రిప్టో అసెట్స్లా దీన్ని ట్రేడ్ చేయలేం. ఈ రూపీ విలువ మారదు. మీ బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బునే డిజిటల్ రూపంలో ఈ రూపీ వ్యాలెట్లోకి మార్చుకోవచ్చు. తద్వారా క్యూఆర్ కోడ్, ఫోన్ నంబర్ ఉపయోగించి ఎవరైనా ఈజీగా డబ్బు పొందొచ్చు, రిసీవ్ చేసుకోవచ్చు. అయితే ఒక e-RUPI వ్యాలెట్ నుంచి మరొక e-RUPI వ్యాలెట్కు మాత్రమే డబ్బు వెళుతుంది, బ్యాంక్ అకౌంట్కు వెళ్ళదు. అంటే వ్యాలెట్ టు వ్యాలెట్ ట్రాన్సాక్షన్స్కు ఉపయోగించే ప్లాట్ఫామ్ ఇది. ఇప్పటి వరకు ఎన్పిసిఐతో 21 బ్యాంకులు టైఅప్ అయ్యాయి. ఈ 21 బ్యాంకుల కస్టమర్లు e-RUPI వ్యాలెట్ను వినియోగించుకోవచ్చు. గూగుల్ ప్లేస్టోర్లో e-RUPI అని సెర్చ్ చేస్తే ప్రతి బ్యాంకుకు ఒక e-RUPI వ్యాలెట్ కనిపిస్తుంది. మీ బ్యాంక్ e-RUPI యాప్ను ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇప్పుడు సిమ్ నంబర్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయాలి. ఆ తర్వాత యాప్ లాగిన్ పిన్ సెట్ చేయాలి. ఇక్కడ ఫింగర్ ప్రింట్ కూడా ఇవ్వచ్చు. ఇతర డీటెయిల్స్ పూర్తి చేసిన తర్వాత వాలెట్ ఎంపిన్ సెట్ చేయాలి. తర్వాత మీ బ్యాంక్ అకౌంట్తో వాలెట్ను లింక్ చేయాలి. ఇక్కడితో యాప్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ముగుస్తుంది. యాప్ హోమ్ పేజ్లో మీ పేరు, వాలెట్ బ్యాలెన్స్ కనిపిస్తాయి. వాటితో పాటే సెండ్, కలెక్ట్, లోడ్, రిడీమ్ ఆప్షన్లు కనిపిస్తాయి. మీరు ఎవరికైనా డబ్బులు పంపాలంటే సెండ్ ఆప్షన్ ఉపయోగించాలి. దాని మీద క్లిక్ చేస్తే ఫోన్ నంబర్, క్యూఆర్ కోడ్ బటన్స్ కనిపిస్తాయి. ఫోన్ నంబర్ లేదా అవతలి వ్యక్తికి సంబంధించిన క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి డబ్బులు పే చేయొచ్చు. వాలెట్ ఎంపిన్ ఎంటర్ చేస్తే పేమెంట్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. రిసీవర్కు కూడా e-RUPI వ్యాలెట్ ఉంటేనే ఈ ట్రాన్సాక్షన్ సక్సెస్ అవుతుంది. వాలెట్లో ఉన్న బ్యాలెన్స్ను తిరిగి బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ కూడా చేయొచ్చు. దీనికోసం హోమ్ పేజ్లో రిడీమ్ ఆప్షన్ ఉపయోగించాలి. బ్యాంక్ అకౌంట్కు పంపాలనుకున్న మొత్తాన్ని ఎంటర్ చేసి ఎంపిన్ కూడా ఎంటర్ చేయాలి. ఇప్పుడు డబ్బు వాలెట్ నుంచి మీరు లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్లోకి వచ్చి చేరుతుంది. గూగుల్ పే, ఫోన్పే యాప్స్ వాడినట్లే e-RUPI యాప్ను కూడా వాడుకోవచ్చు. కాకపోతే బ్యాంకు నుంచి బ్యాంకుకు డబ్బులు పంపలేం. వాలెట్ నుంచి వాలెట్కు మాత్రమే డబ్బులు పంపగలం.